హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతశ్రీ బ్లాగ్స్. ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. అలాగే మన ఛానల్లో వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు మీకు ఫ్యూచర్లో నోటిఫికేషన్ అన్నది వస్తుంది. అలాగే ఈ వీడియో ఏంటో మీకు థంబ్నైల్ చూడగానే అర్థమై ఉంటుంది. నా బర్త్డే సెలబ్రేషన్స్, నేను ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నా, ఎలా సెలబ్రేట్ చేసుకున్నా, నేను ఎక్కడెక్కడికి వెళ్ళా అంతా కూడా మీకు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే బర్త్డే, నా బర్త్డే అంటే నాకు సర్ప్రైజ్ ఉండాలి, బట్ మా ఇంట్లో వాళ్ళకి కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. సో అదేంటో మీరు చూడాలనుకున్నారా, అయితే వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, అదేంటో మీకే తెలుసుది. సో ఇంకెందుకు వెయిట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా అయితే కనుక 12కి కేక్ కట్ చేయించి బర్త్డే డెకరేషన్తో సర్ప్రైజ్ ఇచ్చారు. అసలు నేను డెకరేషన్ ఎక్స్పెక్ట్ చేయాలి అంతలాగా, ఎందుకంటే ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉన్నాం ముగ్గురం కూడా ఆఫీస్ వర్క్స్లో. సో ఇదంతా వాళ్ళు ఎప్పుడు ప్లాన్ చేసుకున్నారు, అవన్నీ ఎప్పుడు ఆర్డర్ పెట్టారు, ఆ పార్సల్స్ ఎప్పుడు ఇంటికి వచ్చినాయో కూడా అసలు తెలియదు. సో సడన్గా 12కి ఈవెన్ నేను వేసుకున్న డ్రెస్ కూడా వాళ్ళే నాకు ప్రజెంట్ చేసి నన్ను రెడీ అయ్యి అదంతా సర్ప్రైజ్ ఇచ్చారు. సో నా బర్త్డే ఈ బర్త్డే కాదు, ప్రతి బర్త్డే కూడా వాళ్ళిద్దరూ చాలా స్పెషల్గా చేస్తారు. సో నేను ట్రై చేస్తాను, ఐ మీన్ ప్రీవియస్ బర్త్డే వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర, పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. డెకరేషన్ అయితే మాత్రం నేనైతే మాత్రం చాలా చాలా సర్ప్రైజ్ అయ్యా అన్నీ కూడా. సో అంతా అయిపోయింది. సో నేను గిఫ్ట్స్ ఓపెన్ చేస్తున్నాను. మీకు స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నా సర్ప్రైజ్తో పాటు ఇంట్లో వాళ్ళకి కూడా సర్ప్రైజ్ వచ్చిందని, అదేంటంటే మీరే చూసేయండి. ఇద్దరు ప్రతిదీ ప్లాన్ చేసుకున్నారు, డెకరేషన్ అది ఇది అని చెప్పి మా సిస్టర్ అండ్ హస్బెండ్, బట్ గిఫ్ట్స్ విషయంలో మాత్రం ఎవరు ఇండివిజువల్ డెసిషన్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళిద్దరికి కూడా తెలియదు వాళ్ళిద్దరు ఏం గిఫ్ట్స్ ఇస్తున్నారో, అసలు వాళ్ళిద్దరు అనుకోలేదంట, సో వాళ్ళకి కూడా తెలియదు. సో ఇద్దరు కూడా నాకు సేమ్ గిఫ్ట్స్ ఇచ్చారు, సో మీరే చూసేయండి అది. Oh no.
నెక్స్ట్ వచ్చేది మా హస్బెండ్ ప్లాన్ చేశారు. నిజంగా అంటే నాకు ఇది చాలా ఎమోషనల్గా చాలా అసలు. సో అదేంటంటే తన మా పిక్స్ అన్ని కూడా ప్రతిది కూడా ఎడిట్ చేసి ఒక వీడియో చేశారు. సో ఆ వీడియో సాంగ్ వచ్చి మీనమ్మ అని చెప్పి నా నేమ్కి రిలేటెడ్ సాంగ్. సో నేను ఫస్ట్ టైం ఆ సాంగ్ విన్నాను, నాకు ఆ సాంగ్ ఉందని కూడా తెలీదు. సో ఫస్ట్ టైం విన్నాను, అదైతే మాత్రం నాకు చాలా సర్ప్రైజ్గా అనిపించింది. ఇక్కడ వీడియో సౌండ్ పెట్టడానికి ఏంటంటే కాపీరైట్ వస్తుంది ఆ మీనమ్మ సాంగ్. సో అదైతే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా సర్ప్రైజ్డ్ ఉంది ఇదైతే నాకు. తీసుకున్న కొన్ని పిక్స్ వచ్చి నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఆఫ్టర్నూన్ స్పెషల్తో అయితే లంచ్ కంప్లీట్ అయింది అండ్ 4 ఆ టైంకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనుకున్నాం. సో ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల మేము లాంగ్ ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. వీకెండ్ అయితే కనుక ప్లాన్ చేసుకుందాం, బట్ మిడ్ ఆఫ్ ది వీక్ వచ్చింది కదా, సో ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. సో జస్ట్ అలా ఒక 1-2 అవర్స్ అలా బయటకు వెళ్ళొచ్చు అని అయితే అనుకున్నాం. సో ముగ్గురం అయితే సాన్విని తీసుకుని మొత్తం అందరం అయితే స్టార్ట్ అయిపోయాం. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏం ప్లాన్ చేసుకున్నాం మీరే చూసేయండి. సో మేమైతే ఇలా విఆర్ మాల్ అండ్ ఫినిక్స్ మాల్కి వచ్చాం. ఆ రెండు సైడ్ బై సైడ్ ఉంటాయి, జస్ట్ మేముండే ప్లేస్కి 10-15 మినిట్స్ జర్నీ అంతే. సో మేము ఇక్కడికి విఆర్ మాల్కి వచ్చాం ఫస్ట్. సో విఆర్ మాల్కి వచ్చింది మేము షాపింగ్ అటువంటిది ఏం కాదు. సో మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే విఆర్ మాల్లో ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే మీరు షాపింగ్ నార్మల్ 3-4 ఫ్లోర్స్ ఉంటుంది కదా, మనకి ఇందులో టాప్ ఫ్లోర్ ఉంది, అది వచ్చి స్కై డెక్ ఫ్లోర్, ఎస్టీ ఫ్లోర్ అని ఉంటుంది. సో అక్కడ ఏంటంటే మనం పైకి వెళ్తే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, మొత్తం బెంగళూరు వ్యూ అంతా కూడా కనిపిస్తుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో కొంచెం అరౌండ్ 5-6 మధ్యలో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. మేము జస్ట్ 4-4:30 ఆ టైంకి వెళ్ళాం. సో మీకు మొత్తం బెంగళూరు వ్యూ అంతా కనిపిస్తుంది, ఇదైతే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్లేస్ విజిట్ చేస్తాం, షాపింగ్ అయితే కాదు, జస్ట్ స్కై డెక్ వెళ్ళడానికి. సో ఇక్కడైతే మేము కొన్ని క్లిక్స్ అన్నీ తీసుకున్నాం. సో అది అయిపోయాక అరౌండ్ ఒక 1 అవర్ స్పెండ్ చేసి నెక్స్ట్ వచ్చి కింద కిడ్స్ జోన్ ఉంది. సో కిడ్స్ జోన్కి అయితే వచ్చాం, అసలు చాలా బాగుంది ఇది కిడ్స్ జోన్, చాలా రిలీఫ్గా అనిపించింది. సో శాన్వి అయితే అక్కడ ఏది వదలలేదు, ప్రతీది ఆడింది. సో ఇదేంటంటే మనకి ఐ మీన్ 1/2 అవర్కి అయితే ఇంత, 1 అవర్కి అయితే సమ్ 500 అనుకుంటా 1 అవర్ అయితే. సో 1 అవర్ వాళ్ళు అన్నీ ఆడుకోవచ్చు, సమ్ 500 ఛార్జ్ చేస్తారు. అలా కాకుండా ప్యాకేజ్ కూడా ఉంటుంది, ఐ మీన్ సమ్ ఇయర్లీ 8-9 టైమ్స్ అనుకుంటా 1600 ఎంతో పే చేస్తే మీరు 8-9 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అదే ప్యాకేజ్ని. సో ఇది వచ్చి చాలా మాల్స్లో ఉంది, సో మీరు ఎక్కడ చేసినా ఎక్కడ యూజ్ చేసుకున్నా పర్లా 8-9 టైమ్స్. బట్ ప్యాకేజ్ అదైతే మేము ఏం తీసుకోలేదు, జస్ట్ 1 అవర్కి సమ్ 500 ఎంతో ఛార్జ్ చేశారు. సో 1 అవరు శాన్వి బాగా ఆడింది, ఐ మీన్ ఫ్రూట్స్ ఉన్నాయి, బ్లాక్స్ ఉన్నాయి, నెక్స్ట్ డాక్టర్ హాస్పిటల్ రూమ్ అని చెప్పి ఏదో ఉంది, నెక్స్ట్ చాలా ఉన్నాయి, ఇంకా కార్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్ తనైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఏంటంటే మేము మోస్ట్లీ చాలా మంత్స్ అయింది మేము బయటికి వెళ్ళి, సో ఇప్పుడు కూడా చాలా మీరు చూస్తే మాలంతా కూడా చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరు లేరు, ఎందుకంటే వీకెండ్ కాదు కదా. సో వీకెండ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది, కాకపోతే వీక్ డేస్ కాబట్టి చాలా చాలా ఫ్రీగా ఉంది. సో ఈవెన్ శాన్వి కూడా ఆడుకోవడానికి అంత ఇబ్బందిగా లేదు, ఎందుకంటే అసలు ఎవరు లేరు, క్రౌడ్ అన్నదే లేదు. సో ఇది వచ్చి కిడ్స్ని అందరినీ కూడా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోమన్నారు, వాళ్ళు ఆ యాక్టివిటీ చేయిస్తారంట. సో శాన్వి అయితే కలర్స్ ఉన్నది చూజ్ చేసుకుంది. సో ఇక్కడైతే యాక్టివిటీ చేయడానికి రెడీ అయిపోయింది. సో తను ఏంటంటే కలర్స్ అన్నీ కూడా తనకి చాలా ఇంట్రెస్ట్ ఇటువంటివన్నీ కూడా. సో తనే ఓన్గా మొత్తం చేసింది.
అయితే ఆ యాక్టివిటీ కంప్లీట్ చేసింది. సో కంప్లీట్ చేశాక అది మనల్ని తీసుకెళ్ళిపోమని చెప్పి మనకే ఇచ్చేశారు. సో తనేమనుకుందంటే నేను బాగా చేశాను, నాకు ఇచ్చేశారని ఫీల్ అయింది. సో ఇది వచ్చి నెక్స్ట్ దానికి బిసైడే ఉంటుంది, ఫన్ సిటీ అని చెప్పి. ఇది కూడా చాలా బాగుంది. మేమైతే ఇక్కడికి విజిట్ చేయాలా, టైం సరిపోలేదు. సో జస్ట్ కొన్ని మాల్లో కొన్ని క్లిక్స్ తీసుకున్నాం ఇలా కింద విఆర్ మాల్, ఫినిక్స్ మాల్లో. ఇంకా మేము ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళలేదు, జస్ట్ విఆర్ మాల్లో స్కై డెక్కి వెళ్ళి సాన్వితో అలా గేమ్స్ ఆడి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. సో రిటర్న్ అయితే వచ్చేటప్పటికి బయట లుక్ అయితే ఇలా ఉంది, అరౌండ్ 6:30-7 అయింది. సో ఆ క్రిస్మస్ అదంతా ఇంకా తీయలేదు అనుకుంటా. సో లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. సో మేము ఫైనల్లీ ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. సో మా సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. సో డెకరేషన్ అంతా కూడా వీళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఎవరు చేశారు, ఎక్కడ చేశారు అంతా కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. హోప్ మా సెలబ్రేషన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.